नमस्ते वेलकम टू अंदर बाहर। ओ मंत्री वस्ते जिला यंत्रांगं वालिपोतुंदे चिवरकु ओ एम्मेल्ये वच्चिना अधिकारुलु पोलीसुलु चेसे हडावडी अंता इंता कादु कानी इक्कड वच्चिंदी सादा सीधा महिळ कादु ఈ రాష్ట్రానికి ప్రథమ పౌరురాలు ఆమె వచ్చిన కనీస మర్యాదలు కూడా ఇవ్వకుండా ప్రోటోకాల్ మరిచిన అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి ప్రగతి భవన్ వర్సెస్ రాజ్ భవన్ రాజకీయాలే దీనికి ప్రధాన కారణమా అసలు ముఖ్యమంత్రి గవర్నర్ పేషీల మధ్య ఏం జరుగుతోంది గవర్నర్ నిర్మల్ జిల్లాకు వస్తే కలెక్టర్ ఎస్పీ ఇతర ఉన్నతాధికారులు అందరూ వచ్చి స్వాగతం పలకాల్సి ఉండగా దాదాపు ఉన్నతాధికారులు దూరంగా ఉన్నారు కలెక్టర్ అంతా ముషరఫ్ అలీ సెర్వలపై వెళ్ళగా ఎస్పీ ప్రవీణ్ పర్యటనకు రాలేదు బైన్సలో ఉన్న ఐపీఎస్ అధికారి కూడా రాలేదు ఇదంతా ఒక్కెత్తు కాగా గవర్నర్ విద్యార్థులతో మాట్లాడి బయటకు వచ్చి విలేకరుల సమావేశంలో పాల్గొనాల్సి ఉంది గవర్నర్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు చూసి అంతా నివ్వెరబోయారు ఎందుకంటే విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది రోడ్ పక్కనే అది కూడా బాసర ట్రిపులేటి ప్రధాన గేటుకు దూరంగా నడి రోడ్డు పక్కనే ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు గవర్నర్ కూర్చునేందుకు కనీసం కుర్చీ కూడా వేయలేదు కేవలం రెండు బల్లలు వేసి దానిపై మీడియా లోగోలు ఉంచేందుకు ఏర్పాటు చేశారు దీంతో గవర్నర్ చేసేదేమీ లేక నిలబడే మాట్లాడి అక్కడి నుంచి వెళ్లిపోయారు రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ కు మధ్య ఏమైనా ఉండొచ్చు భేషజాలు భేదాభిప్రాయాలు సైతం తలెత్తవచ్చు కానీ రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న గవర్నర్ తమిళసై అంత పెద్ద విద్యా సంస్థలకు వచ్చి విద్యార్థుల సమస్యలు తెలుసుకుని వివరాలు వెల్లడించేందుకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కనీసం అవమానించిన అధికారుల తీరుపై ఆగ్రహ వేషాలు వ్యక్తమవుతున్నాయి ఇంత జరిగిన గవర్నర్ చిరునవ్వుతో దాదాపు 12 నిమిషాల పాటు విలేకరుల సమావేశం నిర్వహించారు చివరిగా గవర్నర్ రాష్ట్రంలో ప్రోటోకాల్ ఎక్కడ ఉందంటూ అది ఓపెన్ సీక్రెట్ అంటూ వ్యాఖ్యానించడం గమనార్హం తాను తల్లిగా స్పందించి ట్రిపుల్ ఐటికి విద్యార్థుల సమస్యలు తెలుసుకోవడానికి వచ్చానని వాటి పరిష్కరించడానికి మార్గాలు మాత్రమే వెతుకుతానని తన ప్రోటోకాల్ గురించి చర్చ జరిగితే అసలు సమస్య పక్కదారి పట్టే అవకాశం ఉందని అందుకే దాని గురించి ఎక్కువగా మాట్లాడబోనంటూ వ్యాఖ్యానించారు